ओके ओके सर टू द स्पीकर लोकसभा न्यू दिल्ली मैडम आई हियर बाय टेंडर माय रिजिग्नेशन ऑफ माय सीट इन द हाउस विथ इमीडिएट इफेक्ट योर्स फेथफुली राजमोहन रेड्डी सो आई एम टेंडरिंग माय रिजिग्नेशन फ्रॉम दिस मूवमेंट ऑनवर्ड्स आई एम सेंडिंग इट टू द ऑनरेबल मैडम स्पीकर बाय फैक्स If she wants me to come and meet her personally, I will go over there and meet her and confirm it. Okay? Ippude speaker gariki pampistunnamu. Varu fax lo okka vela na personal presence avasaram anukunte varini swayanga velli kalisi adi confirm chestaru. ఏం బాబు ఈ ఆంధ్రప్రదేశ్ని తెలుగు ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం కానివ్వండి అక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి చేస్తున్నటువంటి తీరుకు నిరసనగా తెలుగు ప్రజలతో వాళ్ళు ఆడుతున్న నాటకానికి కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొమ్మక్కై కూడా ఈరోజు ముందు చంద్రబాబు గారు లెటర్ ఇచ్చారు తెలంగాణకు అనుకూలమని మరలా ఇప్పుడు ఇక్కడ తెలంగాణ నాయకుల చేత ఒక మాట చెప్పిస్తారు అక్కడ ఉండి సీమాంధ్ర నాయకుల చేత ఒక మాట చెప్పిస్తారు ఈరోజు సీమాంధ్ర నాయకులు కూడా లోక్సభలో ఏదో గొడవ చేసినట్టుగా విన్నాం మనం టీవీ ముఖంగా ఆ విధంగా ద్వంద్వ పద్ధతులు అసలు నిజంగానే ఏదైనా ఖచ్చితమైన మాట మాట్లాడాలి ఎప్పుడు కూడా అలా కాకుండా రాజకీయం అంటేనే ఇట్లా తయారైపోయింది ఈ స్ట్రాటజీల మీద స్ట్రాటజీలు తెలుగు ప్రజలతో ఆట ఆడుకుంటున్నారు ఈ గతం రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి కూడా ఆ విధంగా దానికి నిరసనగా నేను రాజీనామా చేస్తున్నాను ఏం ఫైట్ అండి ఏం ఫైట్ చేయడం అది అంత నాటకం కదా సినిమాలో ఫైట్ చేస్తుండడా డూప్లు అందరూ మళ్ళా వాళ్ళు కూడా డూప్లు పెడతారు అసలు హీరో కూడా లేకుండా అట్లా ఉంది ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేసేదంతా ఏమిటి అంత నాటకాలే కదా ఒక్కరికి నిజాయితీ లేనట్లుగా కనిపిస్తుంది చిత్తశుద్ధి ఉన్నట్లు నాకు కనిపించడం ఎవరు మాట్లాడే తీరు కూడా మాటకు కూడా చిత్తశుద్ధి లేనట్టుంది మరి తెలంగాణకు అనుకూలమని చంద్రబాబు గారు ఎందుకు ఇచ్చారు లెటరు మళ్ళా ఇప్పుడెందుకు ఈ నాటకాలు ఇక్కడ వాళ్ళ చేత ఇక్కడ మాట మాట్లాడిస్తారు ఆ సీమాంధ్ర వాళ్ళ చేత సీమాంధ్ర మాట మాట్లాడిస్తున్నాడు ఈరోజు మరి లోక్సభలో కూడా సీమాంధ్ర ఎంపీస్ ఏదో నిరసన తెలిపినట్టుగా ఏదో చూపిస్తున్నారు ఇవన్నీ ఎందుకు ఈ నాటకాలు నిజంగా ఒక మాట మీద ఉండాలి ఎప్పుడైనా సరే అలా కాకుండా ఇటువంటి పద్ధతులు ఇది సమైక్యాంధ్ర అనేది కాదు ఈ తెలుగు ప్రజలతో వారు ఆడుతున్న నాటకాలకు నిరసనగా తీరుకు నిరసనగా ఈ విధంగా అసలు ఎప్పటి నుంచి ఆడుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఇదే పద్ధతి మొదలుపెట్టారే రాష్ట్రాన్ని అన్యాయం చేశారే తెలుగు ప్రజల జీవితాలు దుర్బలం చేశారే దానికి నిరసనగా చేస్తున్నా నేను మేము మొదటి నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నాం ఇడుపుల ప్రాయాల్లో ప్లీనరీలో చెప్పాం మీరు ఒకవేళ ఏదైనా చేయవలసి వస్తే ఏదైనా ఈ రాష్ట్రాన్ని నిజంగా విభజించవలసి వస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు చేయమన్నాం ఇదే ఆమోదయోగ్యం అనేది శ్రీకృష్ణ కమిటీ వేశారు 30 కోట్లు ఖర్చు పెట్టారు 365 రోజులు ఆయన శ్రీకృష్ణ అండ్ కంపెనీ మొత్తం రాష్ట్రం అంతా పర్యటించి వాళ్ళు ఫ్యాక్స్ ఇచ్చారు దాన్ని ఏమన్నా పాటించారా ఈరోజు మళ్ళీ దిగ్విజయ్ సింగ్ గారు ఒక కమిటీ వేస్తారట ఆ కమిటీలో ఆయన కూడా ఉంటాడట ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తాడట ఏమిటి మాటలు ఏమిటి తీరు వాళ్ళు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుతున్న నాటకానికి వాళ్ళు ఏదో ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందుదామని చూస్తే దేశమంతా మంటలు చెలరేగుతున్నాయి ఈనాడు ఎన్ని రాష్ట్రాల్లో విభజన కావాలంటున్నారు ఈ దేశమంతా కూడా అగ్నిగుణం అయ్యే పరిస్థితి వచ్చింది వాళ్ళ చిన్న రాజకీయ లబ్ధి కొరకు చేస్తున్నటువంటి ఈ రాక్షస క్రీడకి దేశమే రాష్ట్రం మన రాష్ట్రాన్ని బలి చేశారు ఈనాడు దేశాన్ని కూడా బలి చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి అట్లని కాదు బాబు మొదటి నుంచి కూడా మనం చెప్తున్నది ఒకటే మాట ఏదన్నా చేయవలసి వస్తే అందరికీ న్యాయంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే పద్ధతులు చేయండి అదే చెప్తూ వస్తున్నాం ఇదే పద్ధతి ఈ పద్ధతి కాదు కదా అందువల్ల దానికి నిరసనగా ఈ రోజు రాజీనామా చేస్తున్నాం.